ఇంటికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా రోజులు ఉంటుంది పాత జ్ఞాపకాలని మీకు మరొకసారి గుర్తు చేద్దామని. నాలుగేళ్ళ నుంచి చూపిస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకొకసారి చూస్తే సినిమా గురించి తెలుస్తుందని చూపించడం జరిగింది. సో వేదిక మీదకి సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ పైకి రావాల్సిందిగా. నైజాం డిస్ట్రిబ్యూటర్స్ వెంకటరెడ్డి రండి. పైకి రావాలి. సార్ సార్ రండి రావచ్చు. కృష్ణారావు గారు పైకి రావాలి సార్. మెగా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కూడా పైకి రావాలి. ఈ కొబ్బరి మట్ట చిత్రం టోటల్గా ఇది కామెడీ మూవీ. థియేటర్కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ మర్చిపోయి సినిమా చూసి తన లైఫ్లో తన ఇది చేసుకొని మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సినిమా. డైరెక్టర్ గారు, తర్వాత మన సాయి రాజేష్ గారు చాలా కృషి చేసి దీన్ని మంచి చిత్రంగా నిర్మించారు. మీ ముందుకి ఆగస్టు 10కి వస్తుంది, అందరూ చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. రాజేష్కి చాలా అలవాటు. హృదయకాలయం కాంబినేషన్లో, అంటే హృదయకాలయానికి యాక్సిడెంటల్గా నేను కూడా ఒక ప్రముఖ పాత్ర వహించాను. అదే కాంబినేషన్లో సినిమా చేస్తున్నప్పుడు ఉండాలి అంటే ఎందుకు ఉండాలో నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత చెప్పారు షకీలా గారికి భర్తగా నటించాలి. రెండు తరాలకు లిటరల్లీ షీఈస్ అ డ్రీమ్ గర్ల్. ఆ డ్రీమ్ గర్ల్ పక్కన నేను భర్తగా నటించడం అంటే అదృష్టంగా భావించి సినిమాలో చేశాను. థ్యాంక్ యూ సాయి రాజేష్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ అఫ్ కోర్స్ సంపూర్ణేష్ గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ మధ్య వచ్చిన లాంగెస్ట్ డైలాగ్తో నేను కూడా మరొకసారి ఆశ్చర్యపోయాను. అంటే తన లాంగ్వేజ్ మీద తనకున్న పట్టు కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఇవి ముందే తెలిసినవి, కానీ ఈ స్థాయికి పుష్ చేయగలడు అని మళ్ళీ మరొకసారి అందరికీ నిరూపించిన సంపూర్ణేష్ బాబుకి మరొక హిట్ ఖచ్చితంగా వస్తుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే హృదయకాలయం రిలీజ్ అయినప్పుడు ఎవరికి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలేదు. ఈ సినిమా నుంచి ఏమి మనం తీసుకెళ్తామనేది, అంటే ఒక సెటైరికల్ కామెడీ అనే జానర్ అనేది తెలుగుకి కొత్త. కానీ ఇప్పుడు ఆల్రెడీ మాటి వాళ్ళు ఇప్పటికి 100 సార్లు వేశారేమో హృదయకాలయం. అంతటితో మొత్తం తెలియని వాళ్ళందరికీ కూడా ఈ సినిమా హృదయకాలయం గురించి తెలుసు. హృదయకాలయం మేకర్స్ నుంచి వస్తున్న సినిమా అనగానే ఏం ఎక్స్పెక్ట్ చేయాలో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తారు. అంతకు మించి ఈ సినిమాలో ఖచ్చితంగా అందరికీ దొరుకుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే సినిమాలో చేసిన వాడిగా, స్క్రిప్ట్ తెలిసిన వాడిగా ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను. అందరూ రండి, ఎంజాయ్ ద ఫిల్మ్. 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. సంపూర్ణేష్ బాబు మరో విశ్వరూపాన్ని త్రిపాత్రనాభంలో చూడడంతో పాటు కడుపుబ్బా నవ్వుకునే అంత మెటీరియల్ అందరికీ దొరుకుతుంది. మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పుకుని నవ్వుకునే అంత స్థాయిలో ఈ సినిమా ఉంటుంది అని గ్యారంటీగా నేను మీకు హామీ ఇస్తున్నాను. వాచ్ ద ఫిల్మ్ ఆన్ 10th ఆగస్ట్. సార్ కాదు, అంటే స్టీవెన్ శంకర్ వేరే మారు పేరు పెట్టుకొని రూపక్ రణాల్స్ అని పేరుతో సినిమా తీశాడు అని ఎవరికైనా ఉంటే. నేనేనండి రూపక్ రణాల్స్. అది ఒరిజినల్ పేరే, డూప్లికేట్ పేరు కాదు. చాలామంది అదే అడుగుతున్నారు, ఒరిజినల్ నేమా, డూప్లికేట్ నేమా, స్టీవెన్ శంకర్ లాగా మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకున్నారా అని. కాదండి, నేను ఒరిజినల్, ఇక్కడే ఉన్నాను, యూ కెన్ సీ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ రాజేష్ గారు అండి. అంటే నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఏ ఫిలిం బ్యాక్డ్రాప్ లేకపోయినా, హీ ట్రస్టెడ్ మీ చాలా. అంటే ఫస్ట్ ఫిలిం ట్రిపుల్ రోల్ అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ నేను హ్యాండ్ చేయగలుగుతా అండ్ తను ప్రతి విషయంలో సపోర్ట్గా ఉండి, రైటింగ్ సైడ్ కానీ, డైరెక్షన్ సైడ్ కానీ, సెట్లో కానీ, ప్రొడక్షన్ సైడ్ కానీ, హీ వాజ్ దేర్ బ్యాక్ సపోర్ట్ లాగా ప్రతి విషయంలో ఉండి ఈ ప్రాజెక్ట్ ఇంత ముందుకు రావడానికి కారణం రాజేష్ గారు, మా పెద్ద దిక్కు. అండ్ ఇంకా టీమ్ గురించి చెప్పాలంటే, చిన్న ఫిలిం బయటికి రావాలంటే చాలా చాలా ప్రాసెస్లో
ఒడిదొడుకులు ఉంటాయండి. అండ్ అది టీమ్ సపోర్ట్ లేకపోతే ఇట్ ఈస్ వెరీ టఫ్. ఫ్రమ్ ద యాక్టర్స్ టు టెక్నీషియన్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్, పోస్ట్ ప్రొడక్షన్ అయినా సరే, వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే మేము ఈరోజు మేము ముందుకు వచ్చేవాళ్ళం కాదు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మేము చాలా ఇష్టపడి కష్టపడి ఈ సినిమా చేసామండి. అండ్ ఆల్ దట్ విల్ రిఫ్లెక్ట్. అండ్ సంపూకి ఇప్పటిదాకా ఒక ఇమేజ్ ఉండేది, అండ్ ఈ సినిమాతో అదంతా వ్యానిష్ అయిపోయి సంపూ విల్ ప్రూవ్ యాజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఇట్ షో, మీకు ఆల్రెడీ కనబడి ఉంటుంది తను ఎంత డెడికేటెడ్ చాలా మంచి యాక్టర్ అని. అండ్ ఈ ఫిలింతో ఇట్ విల్ బికమ్ డబుల్ ట్రిబుల్. మీకు హృదయకాలం 1% వచ్చుంటే ఇది ఒక 10 times ఎంజాయ్ చేస్తారు. ఆ రైటింగ్ స్టైల్ రాజేష్ గారు స్టోరీ చెప్పిన స్టేజ్ నుంచి ఇప్పటిదాకా సేమ్ కాన్ఫిడెంట్తో ఉన్నాము. అదే కాన్ఫిడెంట్తో ఆగస్ట్ 10 మేము ముందుకు వస్తున్నాము. అందరూ వచ్చి చూడండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కదండి, సెన్సార్లో ఎగిరిపోయిందని విజయ్ దేవరకొండ గారు రిక్వెస్ట్ చేశారు మాకు డబ్బింగ్ చెప్పాలని. ఏలూరు శ్రీను గారు చెప్పిన ఒక అద్భుతమైన డైలాగ్ సెన్సార్ వాళ్ళు తీసేసేసారు. సో థియేటర్లో ఏలూరు శ్రీను ఆ మ్యూట్ వచ్చినప్పుడు మీ అందరూ ఆయనకి డబ్బింగ్ చెప్పాలి. ఆ డైలాగ్ ఏంటో ఆయనే చెప్తారు. ఇక్కడ వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చారో తెలియదు, కానీ చాలా క్యారెక్టర్లు ఇచ్చారు. అంటే చాలామంది లాగానే ఈ క్యారెక్టర్ ఏం చేశానో ఎదుక్కోవాలి సినిమాలో. చూపించమని అడుగుతుంటే రాజేష్ గారు చూపించట్లేదు నాకు. బట్ రేపు పదోదారికి ఖచ్చితంగా మీతో పాటు థియేటర్లో చూసి నా క్యారెక్టర్ ఏంటో రికగ్నైజ్ చేసుకోవడం కోసమే చూస్తాను సినిమా. బట్ ఒక సీన్ అయితే నిజంగా ఆయన కట్ చేశారన్న సీను చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఆ సెన్సార్ వాళ్ళు కట్ చేశారంట, థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే అది మళ్ళీ రేపు ట్రైలర్లోనే వేస్తారనుకుంటా కదా, ట్రైలర్ వేస్తారంట. సో 2 రోజుల ముందే నాకు ఆ డైలాగ్ చూపిస్తున్నారు. కాయలు పిందులు కదా సార్, అదే కాయలు పిందులు లాంటి డైలాగ్ ఇది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చూసిన వాళ్ళు చాలామంది చెప్పారు చాలా బాగా చేస్తాను. రీసెంట్గా మన మీడియా వాళ్ళ ఇద్దరు చూసి ఆ డైలాగ్ బాగా చెప్పావు అన్నారు. మరి సెన్సార్ వాళ్ళకి ఎందుకు నచ్చలేదో సీరియస్గా చూద్దాం. మీ కాయలు పిందులుగా ఉన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని సాగుతున్నాడు, ఆయన వదిలేస్తారా, దట్ కైండ్ ఆఫ్ డైలాగ్ ఇది. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఏదో ఇబ్బంది పడుతుంటే సంబంధం లేకుండా వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోయి డైలాగ్ చెప్పేదాను అక్కడ. ఒక అమ్మాయి సెటర్ కూడా వేస్తుంది ఆ మీద. సో బాగుంటుంది డైలాగ్. యాక్చువల్లీ సీరియస్ చెప్పాలంటే బాగా చేశాను, మీకు అర్థమవుద్ది. చాలా టేకులు తీసుకున్నాను ఆ డైలాగ్కి, రావట్లేదు ఆయన అనుకున్న ఫీలు. అయితే ఆయన ఫైనల్గా మొత్తం స్టాఫ్ అందరినీ అదే యూనిట్ అందరినీ సైలెంట్ ఉన్నామని చెప్పి ఏలుసేని గారు మిమ్మల్ని గీతార్స్లో తీసేశారు, మిమ్మల్ని గెంటేశారు, మిమ్మల్ని మీరు గీతార్స్లో చేస్తా అన్నా సరే చిచ్చి నువ్వు మాకు వద్దు అని బయటికి గెంటేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అడిగి చేయించుకున్నారు అది. సో నిజంగానే నేను ఫీలే చేశాను అది, గీతార్స్లో తీసేశారేమో అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్కారం. ఇక్కడ వీళ్ళందరూ నవ్వుతున్నా సరే వీళ్ళ నవ్వు వెనకాల చాలా పెయిన్ ఉంది. ఆ పెయిన్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చాలా రోజులు షూటింగ్ జరుపుకుంది. అప్పుడు అందరూ సెటైల్ వేసేవాళ్ళు, బాహుబలి తర్వాత అంత ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదేనేమోనని. బట్ ఆ డిలే ఏదో సాధారణంగా ఏదో కావాలని చేసింది కాదు. యాక్చువల్గా నేను ట్యాక్సీ వాళ్ళ నిర్మించే ముందు రాజేష్ని నాతో సినిమా చేయమని అడిగాను. తన డైరెక్షన్లో నేను సినిమా చేస్తానని చెప్పాను. చేస్తానని చెప్తే తన భయ్య నా టీము నన్ను నమ్మి ఉన్నారు, హృదయకాలం చేసిన టీము. వాళ్ళకి నేను ఒక సినిమా చేసేస్తే అందరూ సెటిల్ అవుతారు భయ్య, సంపూ అండ్ నా టీము. సో ఆ సినిమా చేసేసి రావచ్చా అని అడిగాడు. అంతేగాని ఒక పెద్ద సంస్థలో అవకాశం వస్తుందేమో, వెంటనే చేసేద్దాం అని కాకుండా తన స్వార్థం చూసుకోకుండా తను వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ స్ట్రెంగ్తన్ చేయాలనుకున్న వ్యక్తి సాయి రాజేష్. సో తనకి నేను తన ఈ సినిమా కొంత హెల్ప్ చేయడం జరిగింది. అలాగే సంపు ఒక ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమా తీయొచ్చు,
ఒక ఆర్ట్ సినిమా తీయచ్చు, ఒక అవార్డ్ సినిమా తీయచ్చు, బట్ ఒక జానర్నే క్రియేట్ చేయటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు ఎవరు, అతని పుట్టుక అంటే ఆర్టిస్ట్గా ఎలా జరిగిందనేది మన మీడియా మిత్రులకు కానీ నెటిజన్స్ కానీ ఎవరికి మళ్ళీ చెప్పక్కర్లేదు. సో అలాంటి ఒక క్యారెక్టర్ని సృష్టించిన బ్రహ్మ సార్యాదేశ్. సో అతను క్రియేషన్ ఇప్పుడు ఒకసారి నాకు ఈ సినిమా స్క్రిప్ట్ ముందే చెప్పాడు, అలాగే నేను ఫస్ట్ కాపీ కూడా చూశాను. అంటే దీన్ని నేను ఎక్కువగా చెప్పట్లేదు కానీ, బట్ నిన్న వాళ్ళకు పోస్టర్ రిలీజ్ చేశారు ఈవి సత్యనారాయణ గారికి ఒక ట్రిబ్యూట్ అని. సో ఆ ట్రిబ్యూట్ లాగే ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే ఆ పల్లె వాతావరణం కానీ, ఆ క్యారెక్టర్లు కానీ, ఆ క్యారెక్టర్ల నడవడి కానీ, దానికి సంపూ ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్రల్లో తన హావభావాలు ఏంటి, తన నటనా చాతుర్యం ఏంటి, ఏ ఎగ్జిస్టింగ్ హీరోస్కి తీసిపోయిన విధంగా అతను ఒక నాలుగు నిమిషాల పాటు చెప్పిన డైలాగ్ ఏంటి అనేది ప్రతిదీ అందరినే ఆదరిస్తుంది. 3.5 ఇయర్ 4 ఇయర్స్ జర్నీ, ఈ చాలా మార్పులు జరిగినాయి మా టీంలోనే. నాకు అప్పుడు ఒక పాప పుట్టింది, తను ఇప్పుడు యూకేజీ, చాలా నార్మల్ వ్యక్తి గాయత్రి గుప్తా ఇప్పుడు ఒక సెలబ్రిటీ, మహేష్ కత్తి నగర బహిష్కరణ ముగించుకొచ్చేసేసాడు. సో తను అప్పుడే ప్రేమలో పడింది, ఇప్పుడు 9వ నెల. సో ఇలా పిఆర్ఓ ఏలూరు సీను, దర్శకుడు ఏలూరు సీను కాబోతున్నాడు. ఇలా మా టీంలో చాలా మార్పులు జరిగినాయి ట్రైలర్ చూస్తుంటే. సినిమా తీయటం అంటే డైరెక్షన్స్ అనేది ప్రొడ్యూసర్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఎస్కే అని చెప్పిందండి ఎమోషనల్ అయినా యాక్చువల్లీ, అంటే మేము నవ్వుతున్నాం కానీ లోపల చాలా పెయిన్ ఉందండి అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. హృదయకాలం ఏదో ఆడితో పాడితే తీసేసాను కానీ ఈ సినిమాలో చూడాల్సిననే చూశాను. అసలు మనుషులు ఫిలిం నగర్లో వచ్చి బయట వాళ్ళు సినిమాలు ఎలా తీస్తున్నారు, అసలు వాళ్ళ రిలీజ్ తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు సినిమాలు తీస్తున్నారు మనుషులు వీళ్ళు కొత్తగా వచ్చి అనే అంత ఆలోచన మొదలైంది. నిజంగా నాకు ఒక 15 రోజుల క్రితం వరకు సిచ్యువేషన్ వేరే, ఆ లెంత్ ఓల్డ్ లెంత్ డైలాగ్ ఓల్డ్ రికార్డ్ లెంత్ డైలాగ్ చెప్పక ముందు సిచ్యువేషన్ వేరే. ఆ ట్రైలర్తో లైఫ్ మారింది మళ్ళీ సడన్గా. ముందు అలా మార్చిన కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి. ముందు గీతా ఆర్ట్ సంస్థ, వాళ్ళకి నేను అసలు ఏమవుతాను ఏమీ కాదు, నాకు వాళ్ళకి అసలు సంబంధం లేదు. జస్ట్ ఎందుకు అభిమానిస్తారో కూడా తెలియదు నాకు. అరవింద్ గారు కానీ, బన్నీవాస్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ, వాళ్ళని ఈరోజు నిలబడి ఫస్ట్ సినిమా అవుతుందా లేదా పక్కన పెట్టేసి ముందు అన్ని ఆఫీసులకి థియేటర్లకి సినిమా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ట్రైలర్ తర్వాత బిజినెస్ క్లోజ్ చేశాను. కానీ ముందు ఉందా లేదా తర్వాత పక్కన పెట్టు, సినిమాలో విషయం ఉంది, సినిమా చూశారు వాళ్ళు యాక్చువల్లీ, సినిమాలో చాలా విషయం ఉంది అని చెప్పి సపోర్ట్ చేశారు. ఈరోజు సిటీలో థియేటర్ల ప్రాబ్లం ఉంది అంటారు కదా, దానికి థియేటర్ల ప్రాబ్లం ఉంది, అందుకోసం దిల్ రాజు గారు సపోర్ట్ చేశారు. అలా ప్రతి గుంటూరులో యువి క్రియేషన్స్, వైజాగ్లో మళ్ళీ దిల్ రాజు గారు ఆఫీసులో సినిమా ఉంది. ఆ నలుగురు అంటారండి, ఈరోజు ఆ నలుగురు లేకపోతే కొబ్బరిమట్ట లేదు సీరియస్లీ. అంటే మనం కంటెంట్, ఒక సినిమా కంటెంట్ ఉండి దానికి ఒక క్రేజ్ ఏర్పడితే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు సినిమాని అని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ అక్కర్లేదు. మీరు నిజంగా సినిమా క్రేజ్ తెచ్చుకోండి, థియేటర్లు అవే దొరుకుతాయి. దానికి ఎగ్జాంపుల్, వారం మేము హృదయకాలం తీసేటప్పుడు మేము మల్టీప్లెక్స్ల షోలు రిక్వెస్ట్ చేసుకున్నా ఇవ్వలేదు మాకు. ఎవరు అసలు ఆ సంపూర్ణేష్ బాబు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, అతని హీరో ఏంటి, షోలు ఇవ్వలే. హీరో వారం ముందు మల్టీప్లెక్స్ బుకింగ్ ఓపెన్ చేసేస్తే 80% ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. సో మా ప్రాజెక్ట్ మీద మాకు నమ్మకం ఉంది. నిజంగా ఈ 5 ఏళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసుకున్నాం. 10 ఆగస్టు వస్తున్నాం. ఐఎమ్ డామ్ కాన్ఫిడెంట్, హిట్ కొడుతున్నాం షూర్గా, మిమ్మల్ని నవ్విస్తాం నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సంపూ అండ్ రూపక్ అండ్ మై టీమ్ ఎవ్రీవన్, అందరూ గాయత్రి, మహేష్ కత్తి, ఇషిక, ఎవ్రీవన్, చరణ్ అజయ్, ఎవ్రీవన్ థ్యాంక్స్ అలాట్. అండ్ నన్ను నమ్మి ఇంత ఫ్యాన్సీ ప్రైజ్ కొనుక్కున్న నైజాం డిస్ట్రిబ్యూటర్స్ వెంకటరెడ్డి గారు, రవి గారు, చలపతి గారు, వీరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.
ఆగస్టు 10 అందరూ సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఒక చిన్న నటుడిగా హృదయకాలమైన చిన్న సినిమా తీసి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. సినిమా ఏంటి ఏందనేది చాలా మీరు చూశారు. మేము నిరుత్సాహపడ్డప్పుడల్లా ఒక ట్రయల్ రోజులనప్పుడు మా నిరుత్సాహానికి 100 రెట్లు ఎనర్జీని ఇచ్చింది మాత్రం మీరే. ప్రతిసారి ఇప్పుడు సినిమాలో ఏంటి ఏంది అనేది అందరూ సినిమా గురించి చెప్పిండ్రు. థ్యాంక్ యూ అండి. చాలా మరే హృదయకాలంతో పరిచయం చేసిన రాజేష్ అన్న మళ్ళీ నన్ను నిలబెట్టడానికి చాలా కష్టపడ్డాడు. ఒక ప్రొడ్యూసర్గా చాలా కష్టపడ్డాడు. థ్యాంక్స్ అన్న. ఈ సినిమా కొత్తగా ఫస్ట్ టైం అయిన రూపక్ భయ్య చాలా బాగా చేయించిండు. 3 పాత్రలు. మా హృదయకాలం టీమే కాబట్టి మాకు ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా బాగా జరిగింది. మరొకసారి ఆగస్టు 10 మీ ముందుకు రాబోతున్నాం. హృదయకాలయాన్ని ఆదరించిన మీ అందరూ కొబ్బరిమట్టను ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్ బాబు. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.